హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎస్బి టీవీ. ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు ప్రస్తుతం మనమైతే తుమ్మలగుంటలో ఉన్నాం. తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అయితే ఉన్నాం. ఈ ఆలయంలో ప్రత్యేకంగా వినాయకుడిని 10,000 తమలపాకులతో అయితే అరేంజ్ చేసి భక్తుల కోసం అయితే ఇక్కడ పెట్టున్నారనమాట. సో ఇక్కడికి ఎక్కడెక్కడ నుంచో భక్తులు అయితే కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. కొంతమంది భక్తులతో అయితే మనం హాయ్ అండి. హాయ్, ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా ఇక్కడ తుమ్మలగుంటకి అయితే వచ్చి ఉన్నారు, మీకు ఎలా అనిపించింది ఇక్కడ వినాయకుడిని చూసి? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ తుమ్మలగుంటలోని వినాయకుడిని ప్రతిష్ఠించారని తెలిసాక వచ్చి చూస్తే ఇక్కడ తమలపాకులతో వినాయకుడిని ప్రత్యేకంగా అలంకరించారు. ఇక్కడ డెకరేషన్ చూస్తే గనక ఊడల మరితో కూడా డిఫరెంట్గా అడవి ప్రాంతం లాగా ఉంది. ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి కావట్లేదు, అంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం కావచ్చు, గుళ్ళో కావచ్చు. మేము మామూలుగా ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి ప్రతి వారం వస్తూ ఉంటాము. ఇప్పుడు ఈసారి స్పెషల్గా వినాయకుడిని కూడా చూడడం జరిగింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎస్బి టీవీ. ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు ప్రస్తుతం మనమైతే తుమ్మలగుంటలో ఉన్నాం. తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అయితే ఉన్నాం. ఈ ఆలయంలో ప్రత్యేకంగా వినాయకుడిని 10,000 తమలపాకులతో అయితే అరేంజ్ చేసి భక్తుల కోసం అయితే ఇక్కడ పెట్టున్నారనమాట. సో ఇక్కడికి ఎక్కడెక్కడ నుంచో భక్తులు అయితే కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. కొంతమంది భక్తులతో అయితే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే.